ఇక నల్గొండ జిల్లాలో తిప్పర్తి మార్కెట్ యార్డుకు అధికారులు తాళాలు వేశారు. మార్కెట్ యార్డులో ధాన్యం పోస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రైతులను అడ్డుకొని రాత్రికి రాత్రే తాళాలు వేశారు అధికారులు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తాము ఈ పని చేశామని అధికారులు వెల్లడించారు. సిబ్బంది తీరుపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డు ఓపెన్ చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు తాళాలు వేసినట్లుగా తెలుస్తుంది? గుడ్ మార్నింగ్ గురు. ఇక నల్గొండ జిల్లాలో ఇప్పటికే పంట చేతికి రైతులంతా కూడా ధాన్యం అమ్ముకునేందుకు మార్కెట్లను ఆశ్రయిస్తున్న నేపథ్యంలోనే ఇక ప్రభుత్వం నుంచి అధికారికంగా వడ్ల కొనుగోలుపై అయితే ఎలాంటి సమాచారం కానీ అదేవిధంగా ఎలాంటి ఆదేశాలు కానీ రాకపోవడంతో ఇటు మార్కెట్ సిబ్బంది అంతా కూడా ధాన్యం రైతులను అడ్డుకుంటూ గేట్లకు తాళాలు వేసిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లా తిప్పర్తి మార్కెట్ సమీపంలో నెలకొంది. ఇక ఇప్పటికే ధాన్యం రాసుల్ని పోసినటువంటి రైతులంతా కూడా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాత్రి కొంతమంది రైతులు తిప్పర్తి మార్కెట్ లోకి ధాన్యం నిల్వలు తీసుకొచ్చి కుప్పలుగా పోశారు. మార్కెట్ అధికారులు వెంటనే తాళాలు వేయడమే కాకుండా ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం మాకు అందలేదు, కొనుగోలుకు సంబంధించి కొంత టైం పడుతుందంటూ కూడా చెప్పారు. దీంతో రైతులంతా కూడా ఆందోళన బాట పడుతూ ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలంటూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే దీనిపై ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ అయితే రైతులు చేస్తున్నారు. గురు, థ్యాంక్ యూ.